అన్న వస్త్రాలకి లేకపోయినా అన్ వస్త్రాలను తయారు చేసింది రష్యా. ఆ దేశం యుఎస్ఎస్ఆర్ నుండి రష్యాగా మారిపోయింది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం పేచింది, తీవ్రమైన ఆహార కొరత పేచింది. మనం కూడా బియ్యము ఇవన్నీ కూడా సహాయం అందించాం. అయితే తమ బేలతనాన్ని కవర్ చేస్తూ అది మళ్ళీ తన ఆయుధాలతో తన ఆయుధ వ్యాపారంతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ వ్యవహారంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో యూరోపియన్ దేశాలకి అణు వార్ హెడ్లను మీ దేశాల మీదకి వాడతాం అన్నటువంటి హెచ్చరిక. ఇది ఏ పాకిస్తానోడు ఇమ్రాన్ ఖాన్ వాగాడంటే కంట్రోల్ లేనటువంటి వాడు అనుకుంటాం. అదే సందర్భంలో ఏ తీవ్రవాదులు వాగారంటే ఉన్మాది అనుకుంటాం. కానీ అగ్రరాజ్యపు అధినేత పుతినే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వాస్తవానికి అవతల వాళ్ళని భయపెట్టడం. కానీ ఈ పదం చాలా ప్రమాదకరమైనటువంటి పదం. ఒక అణ్వస్త్రం అనేటువంటిది నాగసాకి హిరోషిమా మీద తర్వాత ఈ రోజు వరకు ఏనాడు వాడబడలేదు. దాని పర్యవసానం ఈ రోజు వరకు అది ఫేస్ చేస్తుంది. అందుకే జపాన్ ప్రపంచంలో ఈ రోజు కూడా అమెరికాకి సంబంధించినటువంటి వెరైటీస్ ని అంగీకరించినటువంటి దేశం కింద మిగిలిపోయింది. అంటే ప్రత్యక్ష నిషేధం పెట్టకుండా పరోక్షంగా పబ్లిక్ కి యాక్సెప్ట్ చేయనటువంటి సిచ్యుయేషన్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు వరకు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేరు, స్వచ్ఛమైన ఆహారం తినలేనటువంటి పరిస్థితి, తీవ్ర అనారోగ్యాలతో తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అణ్వస్త్రాలని వాడతామన్నటువంటి రష్యా అధ్యక్షుడి స్టేట్మెంట్ తో వాళ్ళు అణుబాంబు తీస్తే అమెరికా ఊరుకుంటుందా, యూరోపియన్ యూనియన్ ఊరుకుంటుందా, బ్రిటన్ ఊరుకుంటుందా, ఫ్రాన్స్ ఊరుకుంటుంది, వీళ్ళందరూ తలా ఒక అణుబాంబు తీసుకెళ్ళి దాని మీద వేస్తే ఏమైపోద్ది రష్యా? అప్పుడు మళ్ళీ వాళ్ళు రష్యా వాళ్ళు ఏ టర్కీ వాళ్ళను చైనా వాళ్ళను పట్టుకుని వాళ్ళు దాడులు చేస్తే ఏమైంది? ఒక అణువు నుంచి లక్షల అణువులు పుట్టుకొచ్చి అవి కాస్త కాలుష్యాన్ని వెదజల్లడం కాదు, మనిషి జీవితాన్ని భస్మీపటలం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఆత్మరక్షణ కోసం తప్పించి దాన్ని వేరే వాటికి వాడబోమని హామీ ఇచ్చినటువంటి దేశం ఒక భారత్ మాత్రం. ఇలాంటి దశలో ఇప్పుడు తాజాగా రష్యా స్టేట్మెంట్ అన్నటువంటి కలకలం రేపుతోంది.